అరికెల రవ్వ లడ్డు చేస్తున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇలా మనకు రవ్వ మనకు మార్కెట్లో దొరుకుతుందండి. అన్ని మిల్లెట్స్తో కూడా ఇప్పుడు మనకు రవ్వ చాలామంది కూడా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఇవి తెచ్చేసుకుని మీరు ఉప్మా కానీ లేకపోతే ఇలాంటి రవ్వ లడ్డూలు ఏది కావాల్సి మనం అది హ్యాపీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. దీనికి అడిషనల్గా ఇంకొంచెం హెల్దీగా ఉండడానికి రాగి పిండి వాడుతున్నాను. కొంచెం మనకు బ్యాండింగ్ పనికి వస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నేను పంచదార పొడి వాడుతున్నానండి. ఓకే, కొంచెం మిక్సీ యాడ్ చేసుకుంటే మనకు పంచదార పొడి రెడీ అవుతుంది. కాదు, మనకి ఇంకొంచెం హెల్దీగా ఉండాలి అనుకుంటే మీరు బెల్లాన్ని సన్నగా తురిమేసి దీంట్లో యాడ్ చేసుకుని కూడా అలా కూడా చుట్టేసుకోవచ్చు. మీ చాయిస్ అది, పంచదార తీసుకుంటారా బెల్లం తీసుకుంటారా. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ కొంచెం వేడవుతున్నప్పుడే ఇది ఏంటంటే రబ్బర్ని కొంచెం వేయించుకుంటే మనకు టేస్ట్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో రవ్వ మనకు కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది కదా, కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. సో ఎక్కడ మాడినా మనకు ఆ టేస్ట్ ఫుల్గా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఆ స్వీట్ తినేటప్పుడు మనకు ఆ స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అది బాగోదు అనమాట, మనకు కొంచెం ఆ చేదు కానీ ఒగరు కానీ వచ్చేస్తుంది. కాబట్టి రవ్వలతో మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అక్కడే స్టవ్ దగ్గర నుంచి పక్కకు జరగకుండా నీట్గా అక్కడే ఉండి చేసుకోవాలి. మనం ఇక్కడ అరికెల రవ్వ యూజ్ చేస్తున్నాం కదా, అలా కాకుండా చాలామంది కూడా ఏంటంటే మామూలు రవ్వతో ఉప్మా రవ్వతో చేసేటప్పుడు కూడా పచ్చిది వేస్తారు. అలా కాకుండా ఆ రవ్వతో చేసినా మనం కొంచెం వేయించుకుంటే టేస్ట్ అనేది కమ్మగా వస్తుంది. ఓకే, ఆల్రెడీ మనకు ఆ వేగింది కూడా తెలుస్తూ ఉంటుందండి. చాలామంది ఎలా ఏర్పాటు చేయడం, ఆ కలర్ ఏది పెద్దగా మారదు కదా అంటారు, కానీ మంచి స్మెల్ వస్తుంది. అంటే అరోమా అంటారు కదా, మంచి స్మెల్ ఉంటుంది. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా దానికి పర్టికులర్ ఒక అరోమా ఉంటుంది. సో అది చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కొంచెం దూరంగా వేగితే సరిపోతున్నాను. సో అన్ని వైపుల కూడా ప్యాన్ అన్ని వైపుల కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి మన. సో కొంచెం ఏమైనా మనం మిల్లెట్స్ తీసుకుంటే కొద్దిగా ఆ గింజ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, కాబట్టి వాటిని ఉడికించేటప్పుడు ఎప్పుడైనా ముందుగా నానేసి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న రవ్వ కూడా కొద్దిగా గట్టిగా ఉంటుంది, కాబట్టి వేయించడం వల్ల రెండో బెనిఫిట్ ఏంటంటే కొంచెం అది క్రంచీగా కూడా తయారవుతుంది. కొంచెం గుళ్ళగా అయినట్టు వేసి మనకు తినేటప్పుడు ఆ సాఫ్ట్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో డ్రై రోస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. అంటే మనం కొంచెం ఘీ అది వేసుకుంటే అక్కడక్కడ అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రీగా అది లోపల మూవ్ అవుతుంది అన్నమాట. కొంచెం వేయించుకుందాం. ఇందాక చెప్పాను కదా ఎంత మనకు బాగా వేగితే దూరగా అంత మంచి టేస్ట్ వస్తుంది మనం తినేటప్పుడు కూడా. సింపుల్, ఇలాంటి డిష్లు చేసేటప్పుడు అంటే కొంచెం ఓపికతో మనం చేసుకుంటే ఆ డిష్ తినేటప్పుడు అంటే ఆ ఫీల్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది, ఎంజాయ్ కూడా చేయగలుగుతాం మనం ఆ టేస్ట్ని. ఎస్, కలర్ ఏమన్నా మారుతుందా ఏ కార్నర్లోనన్నా అది కూడా గమనిస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇది మనకు రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొద్దిసేపు మనం పక్కన పెట్టేసి సో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కాజు బాదం చిన్నగా తరిగేసి వేస్తాను. సో అలా వేసుకుంటే బాగుంటుంది, బట్ కొంచెం నెయ్యితో వేయించుకుంటే ఏంటంటే కొంచెం ఆ టేస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది, కమ్మకమ్మగా బాగా వస్తుంది అన్నమాట. ఇది చిన్నగా కట్ చేసాం కదా, ఫాస్ట్గా వేగిపోతాయి. సో వీటితో పాటుగా రాగి పిండి కూడా కొద్దిగా వేయించుకుందాం.
చాలా మంది ఈ రాగి పిండి అంటే ఇంట్లోనే తయారు చేసుకుంటారు చిన్న పిల్లలకు ఇవ్వాలన్నా కొంచెం వయసులో పెద్దవాళ్ళకి ఇవ్వాలన్నా అంటే సూప్ రూపంలో కానీ లేకపోతే ఏదైనా జావ రూపంలో ఇవ్వాలనుకున్నప్పుడు రాగులు తీసుకొచ్చేసి ఒక పూట మొత్తం నానబెట్టేసి నీళ్లు వార్చి ఒక గుడ్డలో వేసి పెట్టేస్తే మనకు కొంచెం మొలకొస్తుంది ఆ మొలకొచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ ఎండ కాకుండా నీరు ఎండకు మనం ఎండబెట్టేసుకుంటే డ్రై అయిన తర్వాత కొంచెం ఇలా చేతితో నలిపేస్తే ఆ మొలక రాలిపోవాలి సో దాన్ని మనం సపరేట్ చేసేసి వాటినప్పుడు కొంచెం దూరంగా వేయించేసి ఇలా పిండి చేసేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది అంటే మొలకెత్తుంది కదా వాల్యూస్ అనేది చాలా పెరుగుతాయన్నమాట మొలకెత్తడం వల్ల ఇది కూడా నేను సిమ్లోనే చేస్తున్నాను ఎందుకంటే పిండి ఇది రవ్వ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు ఫ్లేమ్ పిండి చేసేటప్పుడు కొంచెం సిమ్లోనే పెట్టేసుకుంటే మాడకుండా ఉంటుంది అంటే సన్నటి సెగ తగులుతూ ఉంటుంది అన్నమాట దానికి ఇది కూడా కొంచెం మనకు ఆ దూరగా వేగిన వాసన తెలుస్తూ ఉంటుంది స్మెల్ చూసుకొని అప్పుడు దించేసుకోవాలి సో డ్రై ఫ్రూట్ అనేది చాయిస్ అండి మనది దీంట్లో మనం అక్రూట్స్ వేసుకోవచ్చు కాస్తే పిస్తా వేసుకోవచ్చు ఇంకొంచెం బాగుండాలి అనుకుంటే కొంచెం పల్లీలు కూడా వేయించేసి పైన పొట్టు తీసేసి కచ్చా పచ్చగా దంచేసుకొని వేసుకున్నా మధ్య మధ్యలో తగ్గుతూ బాగుంటుంది నువ్వులు కూడా కావాల్సి వేయించుకున్న నువ్వులు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు చాయిస్ మీకు నేను ఇక్కడ కాజు బాదం రెండు వాడుతున్నాను స్మెల్ స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఇందాక మనం అరికెలు రవ్వ దేంట్లో అయితే వేసుకున్నామో దాంట్లోనే ఈ పిండి కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో సో స్వీట్ కాబట్టి యాలకుల పొడి ఇది కొంచెం మనం వేడిగా ఉన్నప్పుడే ఇది చుట్టూసుకోవడానికి మనకు హెల్ప్ అవుతుందండి చల్లబరిస్తే మనకి ఉండరాదు అప్పుడు మళ్ళీ కొంచెం లైట్గా వామ్గా వేడి చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు పంచదార పొడి మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడ చూసి వేసుకోవాలి సో డ్రైవర్ని బాగా కలిసిన తర్వాత అప్పుడు నెయ్యి అలాగే పాలు ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి కొంచెం మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ ఉండాలనుకుంటే కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు అది అక్కడ అంటే ఆ క్రిస్టలైజ్గా ఉండి మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది నెక్స్ట్ నెయ్యి ఈ లడ్డులో నెయ్యి ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది సో వెయిట్గా ఉంటుంది కాబట్టి నేను స్పూన్ యూజ్ చేస్తున్నాను కొంచెం బాగా కలిసే విధంగా నెయ్యి కూడా మొత్తం అంతా ఆ రవ్వకి తర్వాత మనం యాడ్ చేసుకున్న ఆ వేయించిన ఆ పిండి కూడా మొత్తం బాగా పట్టేసేయాలి సో ఇలాంటి గాజు బౌల్ ఉంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది కలుపుకోవడానికి ఓకే సో అంతా కలిసిపోయింది నెక్స్ట్ కొద్ది కొద్దిగా మనం పాలు పోస్తూ లడ్డు చుట్టేసుకోవాలి ఓకే సో కొంచెం వామ్గా ఉన్నప్పుడు మనం చుట్టేసుకుంటే నీట్గా వస్తుంది లడ్డు కూడా సో ఇప్పుడు మామూలు రవ్వతో చేసుకుంటారు కదా ఈసారి చేసుకున్నప్పుడు మిల్లెట్స్తో ఇలా మనకు ఏదైనా సామాన్లతో కానీ లేకపోతే కూరలతో కానీ అరికలతో రవ్వ దొరికినప్పుడు హ్యాపీగా ట్రై చేయండి హెల్దీ కూడా మనకి ఇది ఓకే సో ఇలా నేను లడ్డూలు చేస్తూ ఉంటాను ఓకే సో లడ్డూలన్నీ కూడా మనకు రెడీ అయిపోయాయి ఓకే సో ఇలా హ్యాపీగా మనం అరికలతో కొర్రలతో అలాగే సామాన్తో దేనితో అయినా లడ్డూలు హ్యాపీగా తయారు చేసుకోవచ్చు
ఓకే. అరికెల లడ్డుకు కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మీకోసం మరోసారి. అరికెల రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలు: అరికెల రవ్వ 1 కప్పు, పాలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార పొడి 1/2 కప్పు, రాగి పిండి 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. అరికెల రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో అరికెల రవ్వ వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో నెయ్యి వేసుకొని తరిగిన డ్రై ఫ్రూట్స్, రాగి పిండి వేసి దోరగా వేయించుకొని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో యాలకుల పొడి, పంచదార పొడి వేసి బాగా కలుపుకొని తగినంత నెయ్యి, కొద్దిగా పాలు వేసి బాగా కలుపుకొని లడ్డూలా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అరికెల రవ్వ లడ్డు రెడీ.